ఏంది ఫస్ట్ నువ్వు చెప్పు నాకని పోయిని నీకు ఏం చెప్తున్నా నేను కాలేజ్ లోనే ఫస్ట్ అందుకే నాకు యుఎస్ లో చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇచ్చారు అంటే నువ్వు ఇప్పుడు యుఎస్ కి వెళ్తావా మరి అదే నా లైఫ్ టైం అంబిషన్ జస్ట్ 2 ఇయర్స్ నువ్వు కూడా నీ ఇయర్స్ కంప్లీట్ చేసి యుఎస్ వచ్చే హ ఇంటి యుఎస్ కామెడీ చేస్తున్నావా ఉన్న బ్యాక్లాగ్స్ పాస్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడతో తెలియదు ఏ ట్రై చేస్తే తప్పకుండా సాధ్యపడుతుంది అది కాదు సంధ్య ఒక్కసారి నేను చెప్పేది సరే ఫ్రెండ్స్ వచ్చారు నేను వెళ్తాను సంధ్య థాంక్యూ థాంక్యూ నేను కూడా పాస్ అయ్యాను సో మచ్ కమ్ ఆన్ లెట్స్ గో ఓకే సంధ్య ఒక్కసారి ఎదరు నేను పూదుటను పెంచనే పగలు సంధ్య 15 రోజులు ఏమీ పోయి సంధ్య వీసానా నువ్వు ఒక్కదాన్ని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అలా సడన్ వెళ్ళిపోతా అంటే ఎలా సంధ్య హలో సంధ్య సంధ్య అది కాదు కోసి ఒక ముళ్ళును చూశాను నిజమీదు కలయీదు ఎక్కడ చచ్చాడు వీడు చేసేవన్నీ ఏదో పనులు తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో తెలిసి చాదు లేదా యుఎస్ వెళ్ళే పనారా నువ్వు చేసింది నేను ఎలాంటి ప్రాబ్లం లో ఉన్నానో నీకు తెలుసా సారీ సంధ్య అర్థమేమన్నట్టు మాట్లాడకు 5 గంటల దాకా మెలుకొని ఉన్నాను తెలుసా నువ్వు మాయ చేసావురా అదంతా సరే అయినా 1 వీక్ లో ఎంత లావెక్కేవేంటి అసలు చూసుకున్నా పొట్ట కూడా ఎత్తొచ్చింది వాట్ ఏ అంతా సరే కానీ సాయంత్రం మందికి డబ్బులు ఉంటే ఇవే అసలే చేతిలో పైసా లేదు ఏమైందే ఎందుకిలా ఐ యామ్ ప్రెగ్నెంట్ పంపించింది చెప్పరా అది కాదు నాన్న మీ అమ్మకి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా మొత్తం అంతా విన్నాను రా దొరికాడు ఏంటి దెబ్బతిని సైలెంట్కి వెళ్ళిపోతున్నాడు భయపడి ఉంటాడు ఏడవకరా నాన్న ఏమైంది ఇరుక్కుందా అంత నీ వంశంలోనే ఇది నా కొడుకు నువ్వే ఇప్పటికీ సరిగ్గా చేసుకోలేవు నువ్వు మాట్లాడుతున్నావా ఎవరిని చూసేం మాట్లాడుతున్నావు గోడ మీద నీ పేరు రాసి చూపినా రే ఆ గోడ మీద రాసేది ఏదో పేపర్ లో రాస్తే ఈ పాటికి పరీక్ష అయినా పాస్ అయ్యేవాడు అంటే ఏంటి ఇంత త్వరగా బయలుదేరావు ఇప్పుడు బయలుదేరితేనే కదా గుడికి కరెక్ట్ టైంకి చేరుకోగలం సంజ ఈ సోంబేర్ గారితో ఉప్పర్ మీటింగ్ ఆపి నువ్వు త్వరగా ఆఫీస్ కి వెళ్ళు లేదు అంకిల్ ఇవాళ మా కజిన్ యుఎస్ నుంచి వస్తున్నాడు అందుకే లీవ్ పెట్టాను అలాగా వెరీ గుడ్ రే కొడుకుతో ఆటలు ఆపేసి సిన్సియర్ గా చదివి బ్యాలెన్స్ సబ్జెక్ట్స్ పూర్తి చేయి సరే నాన్న నాన్న ఏంటి నాన్న ఊరికి వెళ్తున్నారు ఎప్పుడు నాన్న తిరిగి వస్తారు
ఎంత ఫీల్ అవుతున్నాడే నా కొడుకు. రాజా ఒక 10 రోజులు వచ్చుకోనన్నా వచ్చేస్తాను. ఏం అక్కర్ల, పుష్కరం తర్వాత రాజాలు. చూడమ్మా నువ్వు వాడిని నమ్మకు, నువ్వే బిడ్డని జాగ్రత్తగా చూసుకో, నేను త్వరగా వచ్చేస్తాను. వాడికి నిద్ర వస్తున్నట్టుంది, ముందు వాడిని పడుకోబెట్టు. ఓకే నానా, అల్లరి చేయకు, అమ్మ చెప్పింది విను. టాటా. దీంట్లో కరెక్ట్ అయి చూద్దాం ఏమైంది నానా. హలో అల్లుడు గారు, ఎలా ఉన్నారు? పెళ్ళప్పుడు చూశాను. నేను బానే ఉన్నాను, మీరెలా ఉన్నారు? వైఫ్ పిల్లల్ని తీసుకురాలేదేంటి? నాకింకా పెళ్ళే కాలేదు అల్లుడు గారు. ఓ రే, చిన్నాన్న వచ్చాడు, హలో చెప్పు. చిన్నాన్న? నేను బిడ్డకి మామ. ఏంటి వరుసలే మారుస్తున్నారు? సారీ రే, శాండీ మామకు హాయ్ చెప్పు. ఏంటి శాండీనా? నా పేరు ర్యాండీ. రే, ర్యాండీ మామకి హలో చెప్పు. ఓకేనా? హలో. బాబుకి ఏం పేరు పెట్టారు అల్లుడు గారు? గజిని. గజనీనా? ఏంటి పేరు తేడాగా ఉంది. ఏ రాహుల్ అని చెప్పరా, వాడిని అలాగే పిలుస్తాడు అన్నయ్య. ఇవన్నీ బిడ్డ ఆడుకోవడానికి తెచ్చాను, కానీ వీటితో నువ్వు ఆడుకోవడమే కరెక్ట్. మౌన గురువులా ఉన్నాడు. ఎలా ఉన్నారు? యుఎస్ లో వర్క్ ఎలా ఉంది? బాగా సాగుతోంది. పెద్దనాన్న పెద్దమ్మ అందరూ బాగున్నారుగా? అందరూ చాలా బాగున్నారు. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అమ్మని కూడా తీసుకొస్తాను, సరేనా? దీంట్లో కరెక్ట్ అయి చూద్దాం. సరే, బిడ్డ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు? బిడ్డను చూసుకునే అమ్మాయి. ఏమ్మా, అల్లుడేంటి అదోలా మాట్లాడుతున్నాడు? అతను ఇలాగే మాట్లాడతాడు అన్నయ్య. సరే, అతను ఏం చదువుకున్నాడు, ఏం పని చేస్తున్నాడు? అవన్నీ ఎందుకు అడుగుతారు అన్నయ్య? అతను ఇంకా అరియర్స్ పూర్తి చేయలే, ఉద్యోగానికి ఏం వెళ్తాడు? ఏం చెప్తున్నావు అమ్మా? అన్నిట్లోని కేర్లెస్నెస్, మతి మరుపు, లైఫ్ లో సీరియస్నెస్ లేదు. చూడన్నయ్య ఎలా ఆడుకుంటున్నాడు. ఓ వేస్ట్ గండిట. ఓల్ నన్నా, విండి వాళ్ళ అమ్మా నాన్న ఏం అడగరా? వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్పారు, వీళ్ళ మార్పే రావటం లేదు. పాపం వీడి కోసం కాశీ రామేశ్వరం వెళ్లారు. ఇలాంటి కొడుకుని కంటే కాశీ రామేశ్వరం ఏంటి, ఏకంగా కైలాసానికి చేరుకోవాల్సిందే. నువ్వు నాతోరా. ఏమంటుంది మీ సిస్టర్? నీ గురించి తను గొప్పగా చెప్తోంది. సరే నేను వెళ్ళొస్తాను. సరే బయలుదేరు. మాట వరుస కూడా ఉండి భూమి చేసేళ్ళండి అని చెప్పవా? రేయ్ బ్రాంది మామ వెళ్ళిపోతున్నారు, టాటా చెప్పు. బ్రాందీనా? బ్రాంది కాదు, విస్కీ కాదు, నా పేరు ర్యాండీ. నాట పట్టిస్తున్నాడు అనయ్య. అన్ని తమాషాలేనా? రేయ్ గజని, అదే రాహుల్, బ్రాంది మామ. అయ్యో ర్యాండీ మామని బయలుదేరుతున్నాను. వెళ్తున్నాను వెళ్తున్నాను. ఏ ఫ్యామిలీ రా బాబు, ముందెళ్ళి 2 రౌండ్లు వేయాలి. శివ, ఒక పేరు కూడా గుర్తుపెట్టుకోలేవా? ఎందుకు నా పరువు తీస్తున్నావు? అను, ఆడికి ర్యాండీ అని ఎవరు పేరు పెట్టాడు? ఆయన పేరు రత్నవేల్, మేము షార్ట్ గా ర్యాండీ అని పిలుస్తాం. అయితే ముకుల్ దేవన్ పేరుంటే ముడ్డి అని పిలుస్తారా? ఛీ, నువ్వు మారనే మారు. సరే సరే కూడా సెన్స్ లేదు. ఓల్ నన్న, మనం ఆడుకుందా? పెనం వేడిగా ఉన్నట్టుంది. ఏ దోశ కావాలా వద్దా? ఆకలేస్తుంది. అయితే అక్కడికి వెళ్ళి కూర్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే అదేం లేదు, నేను ఒకటి అడుగురా శివ. అడుగు. నీకు ఎందులో ఎక్కువ ఇంట్రెస్ట్? సడన్ గా అడిగితే ఎలాంటి ఇంట్రెస్ట్? స్కూల్ లైఫ్ లో ఏదైనా ఇంట్రెస్టింగ్? స్కూల్ లైఫ్ లో ఎల్కేజి చదువుకునే వాళ్ళ రోజు ఇదే సమస్య. స్కూల్ బస్ చూడగానే కడుపు నొప్పి వస్తుందా, నడవరా? ఏయ్ నాకు స్కూల్ కి వెళ్ళడం నచ్చదు, అందులో ఏంటి ఇంట్రెస్టింగ్ ఉంటుంది? ఓకే, టీనేజ్ లో ఎవరైనా అమ్మాయికి సైట్ కొట్టావా? అమ్మాయి ఐ లవ్ యు. నిన్న మా అక్కకి చెప్పా, ఇవాళ నాకు చెప్తున్నావా? గెట్ లాస్ట్. ఏయ్ ఇప్పుడు అవన్నీ ఎందుకు అడుగుతున్నావు? మరి నీకు ఏమంటే ఇష్టం రా. నాకు నువ్వు గజని మాత్రమే ఇష్టం. ఎట్టు వెళ్ళిపోయింది. ఇదో కొడుతుంది. నన్ను కనిపెట్టి చూద్దాం. ఏయ్ ఏయ్ ఏయ్, క్లాప్స్ కొట్టు క్లాప్స్ కొట్టు క్లాప్స్ కొట్టు. ఏయ్ ఏయ్ ఏయ్, అబ్బా కొడుకులు పొద్దున్నే మొదలు పెట్టారా? ఏమైంది నాన్న, క్లాప్స్ కొట్టు క్లాప్స్ కొట్టు. ఏయ్ ఏయ్, నన్ను కనుకో, కనిపెట్టేసావు. అమ్మతో దాగుడు ముతలాడదామా? దా దానన్న. శివా, పొత్తున్న ఇద్దరు ఆడుకోవడానికి వెళ్ళిపోయారా?
హలో సంధ్యా హియర్ నువ్వా నువ్వెందుకు ఫోన్ చేసా నీకు నైట్ చెప్పానుగా నాకు కాల్ చేయొద్దని ఏదో అన్నోన్ నంబర్ అవటం వల్ల కాల్ రిటర్న్ చేశాను నువ్వేం చెప్పావు నిన్ను వదిలేస్తే ఎవరు దొరకరన్నావుగా నీ కాళ్ళు పట్టుకుంటారన్నావుగా చెప్పేది విను నీకన్నా బాగా వెర్రోడు నాకు హస్బెండ్ గా దొరికాడు నీ బిడ్డకు కూడా ఒక మంచి నాన్న దొరికాడు సో డోంట్ ఎవర్ కాల్ మీ మహేష్ గుడ్ బై అల్లుడు అల్లుడు పెట్టాడ్రా ఫిట్టింగ్ ఎవర్రా మహేష్ ఎవర్రా మహేష్